హలో కల్పిక గారు యూటీవీ ఆల్రెడీ మొన్న వచ్చారు ఎలా ఉన్నారు అద్దంగా ఫస్ట్లీ నిజంగానే పిలిచారా లేకపోతే మీరే వచ్చారా ఇవ్వలేదండి నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్ ఫ్రెండ్ వచ్చారు నేను వచ్చానో లేదో తన హ్యాండ్ ఇచ్చి సెల్పారు బట్ ఐ థాట్ దిస్ ఇస్ ఆల్ మై హోమ్ మై ఇండస్ట్రీ పీపుల్ సో ఐ కెన్ జస్ట్ ర్యాండమ్లీ గో అండ్ సెట్ ఓకే ఇంత బోల్డ్నెస్ ఎలా వచ్చింది అసలు మీకు బోల్డ్నెస్ అంటే దీన్ని నిజం అంటాను అంతే నిజాలు ఉన్నది బయట చెప్పడం ఇస్ వాట్ ఐ యామ్ హౌ ఐ హావ్ బీన్ లివింగ్ అలానే ఉంటాం అంటే మీ ఓకే దట్స్ ఫైన్ థాంక్ యూ అంటే మీది బోల్డ్నెస్ అంటే మీ యాటిట్యూడ్ మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటారు బయటకి వేరేలా పోర్ట్రే అవుతుంది కదా నాకు వాళ్ళతో సంబంధం లేదు దే డోంట్ పే మై బిల్స్ కదా దే డోంట్ నో వాట్ ఐ గో త్రూ ఆన్ అ డైలీ బేస్ సో ఐ డోంట్ కేర్ వాట్ మై మామూలీ థింగ్ బికాస్ ఐఎమ్ ఆన్లీ ఆన్సరబుల్ టు హర్ తనకు నా గురించి అన్నీ తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీ వన్ అంటే వీటి గురించి నేను ఎక్కువ డిస్కస్ పెట్టాలి అనుకోవట్లేదు కాకపోతే ఇప్పటి వరకు మీరు చేసిన కామెంట్స్ కావచ్చు మీరు మీ బాధను చెప్పినా కూడా బయట వాళ్ళకి అది వేరేలా పోర్ట్రే అవుతుంది కల్పిక ఏదో కావాలని చెప్తున్నట్లు అవన్నీ నో ప్రాబ్లమ్ నేను వాళ్ళ కోసం చెప్పట్లే జనాలకి తెలియాలి నిజం ఏంటో నిజాలు ఏంటో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ దర్ సో మెనీ పీపుల్ ఐమ్ గోన్ ఎక్స్పోజ్ వన్ బై వన్ న్యూ ఇయర్కి కొంతమంది పండగ చేసుకోవచ్చు ఐ రియలీ విష్ లాట్ ఆఫ్ నేషనల్ ఛానల్స్ దీని మీద అటెన్షన్ ఇస్తే బికాస్ ఇస్ అ వెరీ బిగ్ కాన్స్పిరసీ దట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ చెన్నై ఎస్పెషలీ సో ముందుకొచ్చి ఒక మంచి డిబేట్ జరిగితే చాలా బాగుంటుంది ఎస్పెషలీ ఆ హోల్ టీమ్ ఆఫ్ ధనుష్ బాలాజీ మోహన్ ధన్య అనిరుద్ధ్ ద మెనీ పీపుల్ ఇన్వాల్వ్ సుచి లీక్స్ అని బయటకు వచ్చింది కదా ఊరికే రాలేదు అది పాపం చిన్మయ్య గారు షీ ట్రైడ్ అ లాట్ ఆవిడని కూడా క్లోజ్ చేశారు బట్ షీ కేమ్ అవుట్ బికాస్ షీఈ్ వెరీ టాలెంటెడ్ షీఈ్ డూయింగ్ సో మచ్ ఫర్ ద సొసైటీ మీరు నిజమని నమ్ముతారు అయ్యో ఆబ్వియస్ అండి ఐఎమ్ వన్ ఆఫ్ ద కల్ప్రిట్ ఆఫ్ ఇట్ అండి చాలా ఈజీగా నేను బయటకు వచ్చాను కాబట్టి నేను దీని గురించి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను థ్యాంక్ యూ